చంద్రబాబు నాయుడు. సార్ నమస్తే సార్. ఎలా ఉన్నారు ఇంట్లో అంతా బాగున్నారా? బాగున్నాను సార్, బాగున్నాను సార్. థ్యాంక్ యూ. మీ హెల్త్ ఎలా ఉంటుంది? బాగుంటుంది సార్. ఎక్కడ, హైదరాబాద్నా? లేదు సార్, నేను వైజాగ్లో ఉండిపోయాను సార్. ఎక్కడ? వైజాగ్ అండి, విశాఖపట్నం. అంటే పాప దగ్గరికి వచ్చానండి, వచ్చి ఈ కోవిడ్ ముందు ఇక్కడ ఇరుక్కుపోయాం సార్. ఇంకా అప్పటి నుంచి హైదరాబాద్లో అప్పుడే 2 మంత్స్ నుంచి లేను సార్. ఇక్కడ అవును సార్, అంటే చిన్న ఎపిసోడ్ అండి. మా నర్సుపూరు మా నా తర్వాత సిస్టరు బాగోలేదని వెళ్ళాను సార్. వెళ్ళి ఒక 10 డేస్ ఉండి వచ్చేదానికి ఆవిడ సడన్ గా ఎక్స్పైర్ అయిపోయింది. అదే మామిడి పిల్ల ఉంటుందండి, ఆవిడని ఇంకా చూడటానికి కూడా కుదరలేదు సార్, వెళ్ళటానికి కుదరలేదండి. చాలా పిటియబుల్ కండిషన్. అసలు పాపం ఆవిడ సడన్ గా క్యాన్సర్ తోటి పోయింది సార్. అదొకటి చిన్న బ్యాడ్ ఎపిసోడ్ అండి సార్. అప్పటి నుంచి ఇంకా వైజాగ్ వచ్చి ఇంకా ఇక్కడే ఇరుక్కుపోయాం సార్. అప్పటి నుంచి ఇక్కడ వైజాగ్ లో ఉండిపోయామండి, ఇంకా అటు ఇటు కదలటానికి లేకుండా ఇక్కడే ఆగిపోయాం సార్. సార్ థ్యాంక్ యూ అండి, అంటే గుర్తు పెట్టుకుని చేశారు. గుర్తురాను కదా, అయ్యో భలే సార్. ఎలా ఉన్నావు, ఫోన్ చేసేవాడు కదా. అంటే మీరు బిజీగా ఉంటారు కదా, ఫోన్ బిజీగా ఉంటే ఫోన్ ఎత్తుకోవా. అప్పుడు ఈ సమయంలో బిజీ ఏంటయ్యా? అవునులేండి, మీకు అందరికి పెద్దోళ్ళు అని గర్వాలయ్య మీకు. అదేం లేదండి బాబు, మేము పెద్దోళ్ళు ఏంటండి బాబు. అదేంటండి బాబు, నిన్నే దత్తు ఫోన్ చేశాడు బాబు. అందరూ నిజమే సార్, సారీ సార్, నేనే చేయలేకపోయాను. అంటే కొద్దిగా ఎస్కేప్ చేశాను, గమ్ముని చేస్తే ఏమన్నా అనుకుంటారేమో అని. బాగున్నాను సార్, బాగున్నానండి. అక్కడంతా పిల్లలు బాగున్నారు అమెరికాలో? అందరూ బాగున్నారు సార్. అదేనండి, మీకు తెలియదు ఏమి సార్, బయటికి రావట్లేదు, అళ్ళను బాగానే ఉన్నారు సార్. ఈసారి మాత్రం మా బొడ్డోడికి మాత్రం మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలండి బాబు. తప్పకుండా. చిన్నసారే పాపం ఏడుస్తే వెళ్ళాడు, అడిగాడు పాపం. తప్పకుండా తప్పకుండా. సరే అది కలిసిపోతాయి త్వరగా, 2 మంత్స్లో మామూలుగా. ఈసారి మాత్రం తప్పకుండా ఇవ్వాలి సార్, మా బాబు వచ్చినప్పుడు. మీరు మంచి తప్పుడు సార్, డిమాండ్ చేయండి సార్. మామూలుగా అలా కాదు సార్, యుఎస్లో ఉండగా మీ సినిమా చూస్తుంటే అడిగాడు ఈయన ఎవరో అని. అంటే నాకు చూపించు, ఈయన ఎవరో అని అడిగాడండి మా మనోడు. తాతయ్య ఈ సారు చదువుకున్నాము అప్పుడు, అంటే నాకు చూపిస్తావా అన్నాడు. అంటే తప్పకుండా అన్నాను, కుదరలా పోయింది సార్. ఏ భాష మాడతావు, ఇంగ్లీష్ లో పండిట్టు కదా నువ్వు. లేదు సార్, అది తెలుగులోనే మాట్లాడిస్తున్నావు అండి, మర్చిపోతాడేమో అని. ఇంట్లో మాత్రం తెలుగే బలవంతంగా మాట్లాడిస్తున్నారండి. చాలా అవసరం, నేను ఆ ప్రయత్నం చేస్తుంటా. నిజం అండి, అంటే మొదట్లో అసలు అడిగి రాలేదండి. ఇంకా క్యాజువల్ గా ఇంకా మా పిల్లల్ని రోజు తెలుగులోనే మాట్లాడుతారా బాబు? చాలా చాలా ఇంపార్టెంట్, మాతృభాష మర్చిపోతారు అని. అంటే బాగానే మాట్లాడతాడండి, కొన్ని పట్టేస్తా ఉంటాడండి వాళ్ళకి. ఇది అలవాటు కదా. ఈసారి మాత్రం మా మనల్కి మాత్రం మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలి సార్, తప్పకుండాను. అలాగే నాయుడు, టేక్ కేర్. అలాగే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.